హాయ్ ఫ్రెండ్స్ డే ఫిఫ్టీ టూ రివ్యూ వచ్చేవారికి సో గీతు బాత్రూంలో ర్యాక్స్ ఎక్కేటప్పుడు జారి కింద పడ్డది సో గీతకి ఎక్కర్లేని ఆరటం ఎవడో ఎక్కడ ఏమేమి పెట్టిడో ఏంటిది అని చెప్పేసి ఎత్తుకుంటా కోసం అని చెప్పేసి ఎవడైనా పైన పెట్టినా అని చెప్పేసి ఆ ర్యాక్ ఎక్కేటప్పుడు జారీ కింద పడ్డది అయినా కానీ ఏ మాత్రంలో గీయపు ఇవ్వకుండా మళ్ళీ ఎక్కడ మొదలెట్టింది సో ఫైనల్గా అయితే ఎక్కి చూసింది కానీ అక్కడైతే ఏం లేవని చెప్పి అర్థమైంది అండ్ మనకు ఇక్కడ చూసుకుంటే నిన్న రేవతికి ఇంకా గీతకి జరిగిన ఒక చిన్న ఇష్యూ అది ఇప్పుడు ఒక స్టార్టింగ్ ఒక టెన్ మినిట్స్ వరకు వీళ్ళు అదే ముచ్చలు పెట్టారు అంటే రేవంత్ పోయి సూర్యతోని వీళ్ళందరితోనే డిస్కషన్ పెడతాడు సో నేను అంటే బిగ్ బాస్లో ఉన్న అన్ని రోజులు అయితే నేను నామినేట్ అయితే నాకు ఒక పాయింట్ అయితే ఉంది కానీ నేనైతే నా క్యారెక్టర్ అది కాదు నేను అట్లా చెయ్యను అని చెప్పేసి సో రేవంత్ చెప్పడం జరిగింది సో బిగ్ బా సారీ గీతుర ఇక్కడ ఏం చెప్పింది అంటే గీతు రేవంత్ వల్లనే నా గేమ్ అయితే పోయింది ఇవాళ అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది అండ్ గీతురా ఆ ఫుడ్ దొంగ అని చెప్పేసి ఒక టాపిక్ కానీ లేకపోతే మనోడు ఫిషెస్ దాచిపెట్టుకుంటే పెట్టుకుంటే అది నైట్ టూ థర్టీ వరకు మండ్ రేవంత్ దగ్గర నుంచి తీసుకుంటే ట్రై చేసింది కానీ వర్కౌట్ కాలే సో రేవంత్ ఏంటంటే ఆయన జాకెట్లో పెట్టుకొని నాన్న పైన ఇంకో జాకెట్ వేసుకొని టైట్గా పండుకున్నాడు అండ్ బాత్రూంలో పోయి పండుకున్నాడు రేవంత్ అయితే ఇక్కడ రేవంత్ బాత్రూంలో పండుకుంటే పోయి తలుపు కొట్టిండు తలుపు కొట్టి ఏంటి అంటే పండుకున్నామంటే పండుకున్నది అని చెప్పి చెప్పి మళ్ళీ వచ్చి బయట పండుకున్నాడు సో ఈ విధంగా అట్లా నడిచింది అన్నట్టు ఇక్కడ సో ఈ విధంగా నిన్నటి డే అయితే అయిపోయింది ఇక్కడ ఇక్కడికి మార్నింగ్ గీత ఇంకా పైమా స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చి డ్యాన్స్ సాంగ్ వచ్చినప్పుడే గీతకి అక్కడ బ్లాక్ ఫిష్ కనపడ్డది సో అది వెంటనే తీసుకొని తను లోపల పెట్టుకోవడం జరిగింది సో అక్కడ అయిపోయినాకనే వెంటనే మెరీనాతోనే ఒక చిన్న ఆర్గ్యూ నడిచింది గీతకి సో గీత ఇక్కడ ఎన్నోసార్లు చెప్పింది మెరీనాకి నేను నీతో ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నా అంటే నువ్వు నీ నీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బయటకు రావాలి నువ్వు మంచి పర్ఫామ్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను గొడవ పెట్టుకుంటున్నా నువ్వు ఎట్లా పని చేయట్లో నేను చేసే నువ్వు నన్ను ఎందుకు చేయకుండా ఆపుతానో నువ్వు ఎందుకు రేవంతికి చెప్తానో ఉన్నది లేనిది అని చెప్పేసి ఇక్కడ గీతో మెరీనాతో గొడవ పెట్టుకునేది అయితే మెరీనా అన్నది నువ్వు పొద్దు పొద్దునే అతను లొల్లి పెట్టుకోకు అది అని చెప్పేసి చెప్పింది అక్కడ అక్కడికైతే ఆ కథ ఓడిచింది అది అయిపోయినాకనే వాసంతి బ్రష్ చేసుకుంటే ఫైమ ఇద్దరు కలిసి సూర్యకి చిన్న షాక్ ఇద్దామని చెప్పేసి సూర్య బాత్రూంలో ఉన్నాడు అయితే వాష్రూమ్ పోతాడంటే వాసంతి గట్టిగా అరిచింది అరిస్తే వెంటనే సూర్య బాతుల నుంచి బయటకు ఊరుకుంటూ వచ్చి అందరూ వచ్చిండ్రు అందరూ వచ్చి నవ్వినారు ఒక చిన్న ఫన్నైతే అక్కడ జనరేట్ చేసేదానికి ట్రై చేసిండ్రు సో అదైతే ఫన్నైతే బాగానే అనిపించింది మంచిగా ఉంది అదైతే అంటే ఓకే మంచిగా వాసంతి ఒక పైమా ఇద్దరు కలిసి మంచిగా చేసిండ్రు అని చెప్పేసి అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చే వారికి బిగ్ బాస్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ఏంటిది అంటే ఆదిరెడ్డి గీతూ ఇద్దరు కలిసి సంచాలకగా మీరు అంటే గేమ్ అయినా ఓడిపోయింది కాబట్టి మీ ఇద్దరు సంచాలక చేయండి మిగతా వాళ్ళందరికీ అని చెప్పేసి చెప్తే గీతు గీతుకు నచ్చిన రూల్స్ది ఇంప్లి ఇంప్లిమెంట్ చేసానికి చెప్పింది చెప్తే వెంటనే రేవంత్ వచ్చి నువ్వు కొత్త కొత్త రూల్స్ కొత్త కొత్త కథలు చెప్పకు అది అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆదిరెడ్డి వచ్చి ఆదిరెడ్డి క్లియర్గా చెప్పిండు నువ్వు లాస్ట్ టైం నువ్వు చేసింది ఏంటిది ఇప్పుడు నేను చేస్తుంది ఏంటిది అని చెప్పేసి అప్పుడు రేవంత్ కొంచెం సెలవు అండ్ గీత చెప్పిన రూల్స్ అన్ని కంపల్సరీ పాటించాలి పాటి అయకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అని చెప్పేసి క్లియర్గా చెప్పింది సో ఈ నుంచి అస్సలు గేమ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది సో అస్సలు అంటే ఇన్ని రోజులు బిగ్ బాస్లో ఎవ్వరు అంటే గేమ్ అంటే అసలుకి అబ్బా దెబ్బలు దెబ్బలాక్తే అని అన్న వాసంతి కానీ లేకపోతే మెరీనా కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ టాలెంట్ని ఇక్కడైతే క్లియర్గా చూపెట్టడం జరిగింది సో అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అయితే ఇచ్చారు సో వాళ్ళ ఫిషెస్ని దాసిపెట్టుకోవడానికి కోసం అండ్ చాలా ఎత్తుగా కొట్టుకున్నారు ఇక్కడ అంటే కొట్టుకోవటం అంటే మీనింగ్ గుంజుకుంటానికి ట్రై చేశారు ఒక రియల్ గేమ్ అంటే ఇప్పటివరకు ఫిఫ్టీ వన్ డేస్ వారికి ఎలాంటి బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ కంపల్లే కానీ ఈ రోజునైతే ఆ ఎంటర్టైన్మెంట్ అయితే వీళ్ళు క్లియర్గా ఇక్కడ చూపించారు అని చెప్పేసి అయితే అనిపించింది నాకైతే ఎందుకంటే చాలా వరకు అందరు ఎఫర్ట్ చూపిస్తారు అందరు ఎఫర్ట్ పెట్టారు వీళ్ళు ఆ గేమ్ లో గీతకి ఇద్దరి మధ్యలో చిన్న క్లాష్ అయితే వచ్చింది సో సంచారగా ఉన్నప్పుడు గీత పైనుంచి వేస్తున్న ఫిషెస్ ని నేనే ఏరుకుంటా నేను కలెక్ట్ చేస్తా అని చెప్పేసి అంటే ఇక్కడ ఆదిరెడ్డి క్లియర్గా ఒక మాట చెప్పిండు యాజ్ ఎ సంచాలక్గా నువ్వు ఒక రూల్ని చూడాలి రూల్స్ని పాటించాలి ఎవరైనా రూల్స్ పాటించకపోతే వాళ్ళని నువ్వు చెప్పాలి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి కానీ నువ్వు గేమ్ ఆడితే అయితే అవకాశం లేదు అని చెప్పేసి ఇక్కడ ఆదిరెడ్డి చెప్పడం జరిగింది సో గీతూ ఏమన్నదంటే నేను కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తాం కోసమే అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇది నా ఆట నా ఇష్టం అని చెప్పేసి చెప్పి గీతూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది సో అప్పుడు వెంటనే ఆదిరెడ్డి నిన్ను నిన్నునా డిస్కల్గా చేస్తాను నువ్వు ఒకవేళ ఇట్లా చేస్తే అని చెప్పేసి అంటే అప్పటికే గీత దగ్గర ఒక ఐదు ఫిషెస్ అట్లు ఉంటే అది బాలీచే వచ్చి గుంజుకుంటానికి వచ్చినప్పుడు అది ఇస్తేసి ఏరుకోండి మీరు అని చెప్పేసి గీత చెప్పడం జరిగింది ఇక్కడ సో గీత పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆదిరెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూ రెండు విధాలుగా మనం ఆలోచిస్తే ఇద్దరైతే రైటే ఎందుకంటే గీతూ ఆలోచిస్తుంది ఏంటంటే నేను ఇట్లా ఖాళీ ఉండడు కన్నా కొంచెం ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుంది సో ఎంటర్టైన్మెంట్ కోసమే నేను అందరిని రెచ్చగొడుతున్నా సో ఈ విధంగా ఎంటర్టైన్ చేస్తేనే నిన్న మంచిగా ఆడినరు ఇవాళరా మంచిగా ఆడతారు సో ఒక బెస్ట్ ఇష్టంగా అయితే ట్రై చేస్తున్నారు అందుకే నేను ఇంకా రెచ్చగొడుతున్నా అండ్ బిగ్ బాస్ రా గీతకి సంచాలకుగా అవకాశం ఇస్తాం కింద ఎందుకంటే అందరి మధ్యలో పుల్లలు పెడుతుంది మంచిగా కొంచెం రెచ్చగొట్టినట్టు చేస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ అవకాశం కూడా అని చెప్పేసి అదే క్లియర్గా అర్థమైంది సో ఈ యొక్క పాయింట్స్ ఇవన్నీ ఉద్దేశంతోనే నేను క్లియర్గా చెప్తున్నా అని చెప్పేసి బా బాలజ్యాకి సారీ ఆదిరెడ్డికి చెప్పడం జరిగింది సో ఆయన ఆదిరెడ్డి అయితే యాజ్ అంచాలక్గా అయితే ఇవన్నీ చేసాకైతే ఉండదు సో బాగుండదు వద్దు అని చెప్పేసి గీతకి క్లియర్గా చెప్పడం జరిగింది అయితే గీత సరే అని చెప్పేసి ఇక అక్కడికి ఆ టాపిక్ వల్లేసారు కానీ ఇక్కడ ఆదిరెడ్డి చెప్పేది రా రీజనే అండ్ గీత చెప్పేది ఇద్దరు జన్యుల్ రీజనే సో ఈ ఒక అంటే ఇద్దరి మధ్యలో ఉన్న కన్వర్షన్ కానీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్కషన్ రా అంటే ఇద్దరు చెప్పేది ఒక పాయింట్ ఇద్దరు ఎంటర్టైన్మెంట్ అండ్ ఇద్దరు మాట్లాడిన జెన్యున్ రీజన్ అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది ఇద్దరు మాత్రం మాట్లాడుకున్న విధంగా చూస్తే అయితే ఫైమాకి గోల్డెన్ కాన్ దొరికింది అదే టైంకి గీతో రేవంత్ నువ్వు మైకేసుకొని దిగినావు అని చెప్పేసి నువ్వు టెన్ పాయింట్స్ ఇవ్వాలి నీకు ముందే చెప్పినా నువ్వు వినకుండా అయినా దిగినావు అని చెప్పేసి చెప్పింది అయితే రేవంత్ అక్కడ ఆర్గ్యూ చేసిండు నిన్నెవరు తీసుకోలే కదా అని చెప్పేసి అంటే నిన్న ఒక ఎవరు లేరు కాబట్టి నిన్న బిగ్ బాస్ తీసుకున్నాడు నేను దిగేటప్పుడు చెప్పిన నువ్వు మైక్ వేసుకుని దిగితే అదే కంపల్సరీ నేను టెన్ తీసుకుంటా అని చెప్పాను సో రేవంతా ఏం డిస్కషన్ చేయలేక వెంటనే టెన్ ఫిషెస్ అయితే ఇచ్చేయడం జరిగింది సో ఇక్కడ రౌండ్ టూ అనేది స్టార్ట్ చేసింది సో రౌండ్ టూ వచ్చేవరకు ఏంటంటే ఫైవ్ గోల్డెన్ కాయిన్ దొరికింది కదా సో నీ గోల్డెన్ కాయిన్తోని నువ్వు ఇంకొక ముగ్గుని సెలెక్ట్ చేసుకోవచ్చు నీ ఒక టీమ్గా సో ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేవరకు ఏంటంటే వీళ్ళ ఒక చెంబులో నీళ్ళు తీసుకుని వచ్చి ఒక టబ్ని అయితే నింపాల్సి ఉంటుంది సో ఆ టబ్ని మిగతా ముగ్గురు నింపకుండా ఆపాల్సింది ఉంటుంది ఇక్కడ సో ఇది చూసేవారికి అయితే నాకు ఫైమా మీద అయితే అందరు అటాక్ అని చెప్పేసి అనిపించింది సో ఇందులో గేమ్లో అయితే గెలిచింది ఎవరు వచ్చేవారికి వసంత్ ఇంకా సూర్య అయితే ఇద్దరు గెలిచారు సో వాళ్ళందరికీ ఫిఫ్టీన్ ఫిషెస్ అయితే రావడం జరిగింది ఇక్కడ గేమ్ అయిపోయినప్పుడు రేవంత్ హయెస్ట్ స్కోర్లో ఉన్నాడు వన్ ట్వంటీ నైన్ ఫిషెస్తోనే హైయెస్ట్ స్కోర్లో ఉన్నాడు సో అక్కడ గీతతోనే ఒక చిన్న ఆర్గ్యూ ఏంటిదంటే బిగ్ బాస్ బాస్తో చెప్పించు ఆ టెన్ పాయింట్స్ గురించి మైక్ గురించి అని చెప్పేసి అంటే అక్కడ చిన్న ఇష్యూని నడిచి అంటే ఇద్దరి మధ్యలో మాట్లాడి నడిచింది కానీ సో బిగ్ బాస్ ఏం పట్టించుకోలేదు సో బిగ్ బాస్ని అడిగితే పట్టించుకోలేదు ఏం లేదు సో అక్కడ బిగ్ బాస్ వెంటనే ఆ బ్లాక్ ఫిష్ గురించి మాట్లాడదామని చెప్పేసి ఆ టాపిక్ వచ్చింది సో అక్కడ బ్లాక్ ఫిషింగ్ తీసుకొచ్చినప్పుడు గీతూ అడిగింది సో నేను వేరే వాళ్ళతోని స్లాబ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగింది గీతూ సో అయితే నువ్వు చేసుకుంటాక లేదు నువ్వు వేరే వాళ్ళతో ఇంకా ఇద్దరిని చెయ్యి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో గీతూ ఆదిరెడ్డి ఇద్దరు పక్కకి వెళ్ళేసి ఒక చిన్న డిస్కషన్ పెట్టారు సో ఒక ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యలో అంటే రేవంత్ ఇంకా శ్రీహాన్ మధ్యలో ఇద్దరి మధ్యలో గొడవ పెడితే ఎట్లుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళిద్దరిని స్లాబ్ చేస్తున్నా అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది సో వెంటనే ఇన్యాకి కోపం వచ్చి బిగ్ బాస్ మళ్ళీ నువ్వు గేమ్ పెట్టు నేను నేను ఏంటో చూపిస్తా నేను ఏంటంటే నా సంగతి ఏంటో నేను చెప్తా వాళ్ళ నుంచి అయితే ఊకునే లేదు ఎవరిని పడితే వాడిని సంగతి చెప్తా అని చెప్పేసి ఇనియా గట్టిగా అరిచింది అక్కడితే అట్లా ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది ఇక్కడ సో ఈ విధంగా గీత క్లియర్గా చెప్పింది నేను ఎందుకు చేస్తున్నా అనే సంగతిలో చెప్పింది సో మీ ఇద్దరి మధ్యలో పెడితే మీ ఇద్దరు అంటే ఎలా రియాక్ట్ అవుతారు ఏ విధంగా మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతోనే నేను శాప్ చేస్తున్నా అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా గీత అయితే చెప్పడం జరిగింది సో గీత ప్రత ఒక స్ట్రాటజీ ఏంటిది అంటే ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చూస్తానికి ఉద్దేశంతోనే నేను అయితే అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పింది సో ఫైనల్గా ఇవాళ ఇష్యూ అయితే ఇది సో మీరు ఏమనుకుంటారు అండ్ మీరు ఎవరు పర్ఫార్మెన్స్ ఇవాళ బాగుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ నేనైతే ఇవాళ అందరు పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అని చెప్పేసి అనుకుంటున్నా సో చేసిన అందరి నాట్లో ఇంకా ఎవరు బెస్ట్ అయితే మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్